నేపల్ ఎడతా హమ్ ఆప్కే గౌన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ కయామత్ సే కయామత్ కు దిల్వాలా దులన్ లే జాయేంగే సింధూరం గుల్జర్ గారి ఫిల్మ్ సూపర్ ఫిల్మ్ అరే టైటిల్ మంచివనే గుల్జర్ గారు విశాల్ భరద్వాజ్ ఫస్ట్ ఫిల్మ్ తప్పు చేసింది కాశ్మీరీ మిలిటెంట్స్ మీద చేశారు సినిమా ఓకే ఆ సినిమా ఇన్స్పిరేషన్ అలా ప్రతి సినిమాకు ఒక కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి యు కాంట్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ వాక్యూమ్ శూన్యంలో ఏది క్రియేట్ అవ్వదు అక్కడ ఏదో ఒక మెటీరియల్ ఉండాలి సో అందులో స్పెసిఫిక్గా చంద్రలేఖ అండ్ చంద్రలేఖ వైల్ యువర్ స్లీపింగ్ అవే అని శాండ్రా బుల్లక్ చేసిన ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఆ ఫిమేల్ క్యారెక్టర్ని మేల్ క్యారెక్టర్గా చేసి ఫాజిల్ గారు ప్రొడ్యూస్ చేసి ప్రియదర్శన్ గారు డైరెక్ట్ చేసి మలయాళంలో చేశారు ఆ వైల్ యువర్ స్లీపింగ్ అవే అనే సినిమాని నాకు నిన్నే పెళ్ళాడుతా టైంలో రెఫరెన్స్ కింద నాగార్జున గారు చూపించారు ఆ సినిమాని దీన్ని చేద్దామని అన్నారు దాన్ని ఎలా అందులో ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఫిమేల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించారు దాన్ని అబ్బాయిని చేయొచ్చు అనేది ప్రియదర్శన్ మొత్తం తిరిగేసాడు కదా ఆ ఐడియా రాలేదు కానీ నాగార్జున గారికి ఆ ఐడియా ఉంది కాబట్టి దాన్ని రీమేక్ రైట్స్ కొన్నారు కరెక్ట్గా ఆ టైంకి నేను ఉండి చేశాను సినిమా